ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి సో టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంతమంది ఇప్పటి వరకు ఆప్షన్స్ ఇచ్చారు అండ్ అంతేకాకుండా ఎంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మొత్తం క్లారిటీగా చెప్తాను. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇలాంటి అప్డేట్స్ అయితే డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేసుకున్నామో ఒక 300 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఇంకా టాపిక్లు వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎగ్జామ్కి అపీర్ అయిన వాళ్ళు వచ్చేసరికి, అంటే ఎగ్జామ్ వచ్చి రాసిన వాళ్ళు వచ్చేసరికి దగ్గర 220,000 మంది అనమాట. సో 220,000 మంది ఎగ్జామ్ రాస్తే అందులో 170,000 మంది అయితే పాస్ అయ్యారనమాట. సో పాస్ అంటే క్వాలిఫై అయ్యారు, లైక్ వాళ్ళకి ఎంసెట్లో 40 మార్క్స్ అండ్ ఇంటర్లో 240 ఆర్ 270 మార్క్స్ అనేవి అయితే రావడం వల్ల సో వాళ్ళైతే క్వాలిఫై అయ్యారు. అయితే ఈ 170,000 మంది క్వాలిఫై అయిన వాళ్ళు కూడా అందరూ అప్లై చేయలేదు. సో కేవలం 103,000 లేదంటే 105,000 మంది మాత్రమే సో రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నారు అనమాట, అంటే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మరి మిగిలిన వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో మరి తెలియదు అనమాట. సో 103,000 మంది అప్లై చేస్తే సో అందులో వెబ్ ఆప్షన్స్ ఇప్పటి వరకు టిల్ డేట్ మనకి 84,000 మంది అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో 84,000 స్టూడెంట్స్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇంకా సీట్స్ విషయానికి వస్తే సో టోటల్గా 140,000 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. సో అన్ని బ్రాంచెస్ కలిపేసి సిఎస్సి ఈసీఈ ట్రిపుల్ ఈ మ్యాక్ సివిల్ అన్నీ కలిపేసి మనకి 140,000 అయితే ఉన్నాయి. అయితే సిఎస్సి ఈసీఈ కలిపేసి దగ్గర 100,000 సీట్లు అయితే ఉన్నాయి. ఏంటి రెండు గ్రూపులకే 100,000 సీట్లు అంటే, సో సిఎస్సిలో మనకి మళ్ళీ స్పెషలైజేషన్స్ ఉన్నాయి కదా, లైక్ సిఎస్డి సిఎస్ఎం సిఎస్ఓ సిఎస్సి సిఐసి ఇలాగ ఉన్నాయి కదా సబ్ బ్రాంచెస్. సో సిఎస్సికి సంబంధించి స్పెషలైజేషన్స్ ప్లస్ ఈసీ రెండు కలిపేసి 100,000 సీట్లు అయితే ఉన్నాయి. త్రిబుల్ ఈ మెక్కో సివిల్ ఆల్ కాలేజెస్ కలిపేసి మనకి 50,000 సీట్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. అయితే ఇప్పటి వరకు 84,000 మంది వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు కాబట్టి మీరు కరెక్ట్గా కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటే సింపుల్గా మీకు అయితే కాలేజ్ వస్తుంది. అండ్ చాలామంది అంటున్నారు కాంపిటీషన్ తక్కువ ఉంది కదా, సో మాకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా పెద్ద కాలేజెస్ సీట్ వస్తుందని అడుగుతున్నారు. అలాగైతే ఏముండదు, సీట్లు మిగిలిపోయినా సెకండ్ కౌన్సిలింగ్ అయితే పెడతారు తప్ప. సో ఎక్కువ ర్యాంక్ అయితే ఇచ్చారనమాట. అలా ఇచ్చేసారంటే నెక్స్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే మారిపోతుంది. సో కాబట్టి అది ఒకవేళ సీట్లు మిగిలిపోతే సెకండ్ కౌన్సిలింగ్లో పెడతారు, సో మళ్ళీ ఆ ర్యాంక్ తగ్గట్టు ఇస్తారు తప్ప. సో మళ్ళీ ఎక్కువ ర్యాంక్ వాళ్ళకి అయితే ఇవ్వరనమాట. సో మీరేంటంటే మీ ర్యాంక్ తగ్గట్టు బెస్ట్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి, పక్కాగా కాలేజ్ అయితే వచ్చేస్తుంది. సో నో డౌట్ అట్ ఆల్, మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే సో ఈజీగా ఆ కాలేజ్ వాళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు సీట్స్ పెంచారు బట్ స్టూడెంట్స్ తక్కువ మంది ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఏంటంటే సో స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు, సీట్స్ తక్కువ ఉన్నాయి. సో దానివల్ల లాస్ట్ ఇయర్ ఏంటంటే మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్ పెట్టారు. బట్ మనకి ఇయర్ ఏంటంటే సో ఫస్ట్ కౌన్సిలింగ్కే మాక్సిమం ఏంటంటే సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి. సో సెకండ్ కౌన్సిలింగ్ మిగిలిన ఎక్కడో కొద్ది గొప్ప మిగిలితే అనమాట. సో కాబట్టి మాక్సిమం ఏంటంటే మీరు పెట్టుకుంటే బెటర్ ఆప్షన్స్ని ఫస్ట్ కౌన్సిలింగ్లో పెట్టుకోండి. సో సెకండ్ కౌన్సిలింగ్కి సీట్స్ అయితే మిగిలవు అనమాట, ఒక 20% or 30% సీట్స్ మిగిలితాయి. అవి కూడా త్రిబుల్ ఈ మెక్కు సివిల్ ఇవే మిగిలితాయి అనమాట. సో సిఎస్ఈసి మాక్సిమం ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫిల్ అయిపోతాయి. సో కాబట్టి ఇది వాళ్ళ వీడియో. సో ప్రెజెంట్ అయితే కాంపిటీషన్ తక్కువ ఉంది, అలాగని చెప్పేసి 150,000 ర్యాంక్ వస్తే మనకి ఏంటంటే ఏయులు సీట్ ఇవ్వరు, ఓకేనా? సో కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి మీ ర్యాంక్ తగ్గట్టు మీరు అనుకున్న కాలేజ్ అయితే వస్తే తప్ప. సో వేరే వేరే కాలేజెస్లో అయితే అంటే టాప్ కాలేజెస్లో రావడం అయితే కష్టం. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి మీ అయితే షేర్ చేయండి. దిస్ ఇస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ కౌశిక్ ఎడ్యుకేషన్ ఆఫ్ జైన్ అండ్ ద ఆన్సర్.